కొంచెం నేను మన వ్యూయర్స్కి ఒక విషయం, ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. అది చెప్పిన తర్వాత ఐల్ కమ్ టు ద పాయింట్, ఐల్ కమ్ టు యూ. మై డియర్ వ్యూయర్స్, నిజంగా మా ప్రోగ్రామ్ని చాలా బాగా ఆదరిస్తున్నారు. నిజంగా నాకు ఎంత ఆత్మసంతృప్తిగా నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నానో నేను చెప్పలేనండి. ఇన్ని సంవత్సరాల్లో నేను నాకు ఉన్నటువంటి వర్క్ సాటిస్ఫాక్షన్ వేరు, ఈ ప్రోగ్రాం ద్వారా ఉన్న వర్క్ సాటిస్ఫాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్. ఇది నా ఒక విధంగా చెప్పాలంటే సోల్ సాటిస్ఫాక్షన్ అనొచ్చేమో నేను దీన్ని, ఇంత మంచిగా. ఎందుకంటే ఈ యొక్క జర్నీలో ఒక పార్ట్ మాత్రము నా దాంట్లో షేర్ చేయాల్సింది మాత్రం నాగరాజ్ గారికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నేను ఏ సబ్జెక్టు మాట్లాడగలిగినా కూడా ఆ సబ్జెక్టుని కరెక్ట్గా జనాలకి ప్రజెంట్ చేయగలిగినటువంటి ఆ యొక్క యాటిట్యూడు తనలో చాలా ఉంది. ఇంకా రోజు రోజుకి చాలా వర్క్ చేస్తూ ఉంటాడు. మేడం ఈ సబ్జెక్ట్ తీసుకుందాము, మేడం ఇక్కడ ఇలా ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తను నిజంగా ఒక విధంగా చెప్పాలి అని అంటే మాత్రము ఒక రీసెర్చ్ లాంటిదైతే మాత్రం చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు నాగరాజ్. థ్యాంక్ యూ అండి. కానీ ప్రోగ్రామ్ వెంటనే ఒప్పుకున్నందుకు మాత్రం నేను మీకు నిజంగా రుణపడి ఉంటాను. అంటే బహుశా ఒకటి నాగరాజ్ గారు మీరు కాబట్టి నేను ఒప్పుకున్నానేమో ప్రోగ్రామ్. ఓ థ్యాంక్ యూ, మంచి కాంప్లిమెంట్ అది నాకు. ఇది మాత్రం నిజం, మీరు కాబట్టే నేను ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను. ఎందుకంటే యువతల నాకు చెప్పాలని ఎంత ఉన్నా, నేను ఎంత బాగా చెప్పగలను అని ఉన్నా, కానీ అవతల వ్యక్తి కూడా దాన్ని రిసీవ్ చేసుకొని అది ప్రజెంటేషన్ కూడా అంతే ముఖ్యం ఉంటుంది. ఆ ఎదుటి వ్యక్తి కూడా అంతే మెచ్యూరిటీ ఉంటే తప్ప, ఆ సబ్జెక్ట్ మీద అంతే అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడలేను, నేను నాలో నుంచి అది రాదు. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేస్తూ ఉంటాను కదా కొంతమందితోటి. బట్ ఎదురుగా ఉన్న వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోతే లోపల నుంచి ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ఇన్నర్ మైండ్ బయటికి రాదు. మనలో ఉన్నటువంటి అది ఏదైతే ఉందో ఆ జీల్ బయటికి రాదు. ఓకే, తర్వాత సెకండ్ ఏంటి అని అంటే, నిజంగా మనల్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అమ్మ. ఎన్ని కాంప్లిమెంట్స్ అంటే చెప్పలేను నేను కూడా. వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్ అందరికీ. ఎగ్జాక్ట్లీ, ముఖ్యంగా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి ఏంటంటే, నా దగ్గరికి కౌన్సిలింగ్కి ఎక్కువ మంది ఉమెన్ వస్తున్నారండి. ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ అండి, నిజంగా ప్రౌడ్. ఆ ఉమెన్ వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని నాతో సంఘటనలు కొన్ని చెప్తున్నారు. మేడం మీరు పలానా ఎపిసోడ్లో అలా చెప్పారు, మేము అది ఫాలో అయ్యాము, మీరు ఇది చెప్పారు, ఇది నిజంగా మాకు నచ్చింది, ఇలా చెప్తుంటే నిజంగా నాగరాజు గారితో నేను కూర్చొని ఒక సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాను అని మాత్రమే నేను చెప్పేటప్పుడు అనుకున్నాను. కానీ అమ్మ నిజంగా మీరందరూ ఆ సబ్జెక్టుని ఫాలో అవుతున్నందుకు, ఫాలో అయ్యే ప్రతి ఒక్కళ్ళకి కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఎందుకంటే ఎంతోమంది ఆడవాళ్ళు బయటికి చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి ఎంతమంది ఉన్నారో, రాలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక ఆడదానికి అని నాకు తెలుసు. ఈ స్థాయిలో నేను ఇక్కడ కూర్చున్నా కూడా కొన్ని నా వ్యక్తిగత విషయాలు వచ్చేసరికి మనం ఎంత స్తబ్దతగా మారిపోతామో కూడా నాకు బాగా తెలుసు. కానీ సమయం వచ్చినప్పుడు మనం ఎంత శక్తివంతులమో కూడా ప్రూవ్ చేసుకుంటాం, అది కూడా నాకు తెలుసు. బట్ ఒకటి మాత్రం ఇక్కడ ఒక హెచ్చరిక మాత్రం కొంతమందికి చేయదలుచుకున్నాను. నిజంగా నా యొక్క ప్రోగ్రామ్ని రిసీవ్ చేసుకొని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెప్తున్నానో, కొన్ని మంచి మంచి విమర్శలు కూడా నాకు పంపిస్తున్నారు. వాటిల్ని కూడా నేను అంతే బాధ్యతగా నేను స్వీకరించి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. కానీ వ్యక్తిగతంగా కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రియా చౌదరికి ఓర్పు చాలా ఎక్కువ. కానీ ఒక్కసారి ఆ ఓర్పు కనుక నశిస్తే మాత్రము నన్ను ఇంకొక కోణంలో చూడాలని మాత్రం అనుకోవద్దు. నేను అంత మొండి పట్టుదల ఉన్న మనిషిని. నేను మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత నీచులు అని ఫీల్ అవుతారో మీకు 10 అడుగులు ముందే ఉంటా ఆ విషయాల్లో. మీరు ఎలా ఉంటే నేను అలా ఉంటా, మీరు గొప్పవారిగా ఉంటే నేను గొప్పదానిగా కనపడతా. మీరు అధఃపాతాళానికి దిగితే మీకు 100 మెట్లు పైన ఉండి ఎలా తొక్కాలో నాకు బాగా తెలుసు. నా ఓర్పుని పరీక్షించద్దు. మీరు కామెంట్స్ పెట్టండి, నిజంగా పెట్టండి. నేను ఇంకా వాస్తవాలు చెప్తున్నాను, పొగడ్తలేదన్నా ఉన్నా కూడా నేను అవి నిజంగా చెప్తున్నా మనసుకు తీసుకోను. నాకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే, మేము కూడా చాలా ఒత్తిడిలో ఉంటామండి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆ పొగడ్తలు చూసినప్పుడు మాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, మాకు ఒక బూస్టప్ వస్తుంది. అలాగే కొన్ని విమర్శలు ఉంటాయి కింద, కొన్ని విమర్శలు చూసినప్పుడు నిజంగానే yes ఈ సబ్జెక్ట్ లో ఇది కూడా ఉందా ఈ ఇంకొకసారి మనం మాట్లాడేటప్పుడు ఈ అంశాన్ని కూడా మనం టచ్ చేయాలి అనేది మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం. కానీ కొన్ని విమర్శలు మాత్రం వస్తున్నాయి. నేను ఒకసారి చూస్తా, రెండు సార్లు చూస్తా, మూడోసారి నేనంటూ మీ మీద విజన్ పెట్టాను అంటే మాత్రమే 7 సముద్రాల అవతలున్న లాక్కొని వస్తా. నన్ను తట్టుకోవడం చాలా కష్టమండి. ఆడదలే ఇక్కడ కూర్చొని మాట్లాడుతుందిలే ఏమైనా మాట్లాడగలంలే అని ఒక్కసారి మీరు నోరు జారితే ఒక్కటే విషయం, ఒక్క రోజు రెండు రోజులు నేను టైం తీసుకుంటానేమో, ఆ తర్వాత నా నోరు కాదు నా చేతలు చాలా చెప్తాయి. జాగ్రత్త అండి. నేను ఇది కేవలము టార్గెట్ చేసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను. వన్ మోర్ థింగ్, ఫోన్ కాల్స్. చాలామంది నిజంగా అప్రిసియేషన్ ఫోన్ కాల్స్ కూడా సేమ్ ఇదే వెర్షన్ అప్రిసియేషన్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మా వాళ్ళు నాకు చెప్తున్నారు. అలాగే అపాయింట్మెంట్స్ కోసం వస్తున్నారు, చెప్తున్నారు. ఇంకొక కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి విపరీతంగా. మేడంకి మేము రిలేటివ్స్ అవుతాము, ఫోన్ ఇవ్వండి. మేడంకి మేము బంధువులం అవుతాము, సారీ ఫ్రెండ్స్, ఫోన్ ఇవ్వండి. ఎందుకయో అని మాట్లాడుతున్నారంట. చాలా ఎక్కువ చేస్తున్నారు, చాలా. నేను మీకు రిలేటివ్ని అయితే నా ఫోన్ నెంబర్ ఆటోమేటిక్గా మీ దగ్గర ఉంటుంది. మీరు నాకు అంత స్నేహితులు అయితే కనుక నా ఫోన్ నెంబర్ మన ఫ్రెండ్షిప్ సర్కిల్లో మీకు ఎక్కడైనా సరే దొరుకుతుంది. బట్ నా ఫోన్ కోసం మీరు ఫోన్ ద్వారా ఇలాంటివి కనుక మీరు అడ్డు పెట్టుకొని కనుక నాతోటి చెడుగుడు ఆడాలని చూస్తే మాత్రం, గేమ్స్ ఆడాలని చూస్తే మాత్రం చెడుగుడు ఆడతాను. జాగ్రత్త. నా సంగతి మీకు ఇంకా తెలియదు. డోంట్ డిస్టర్బ్ మీ. నా టైం చాలా విలువైంది. ఎందుకు విలువైంది అని అంటే నేను ఒక మదర్ని, ఇంట్లో నా 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 పాపను చూసుకోవాలి, నా సంసారాన్ని చూసుకోవాలి. బయట చాలామంది సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు, నేను వాళ్ళ గురించి పట్టించుకోవాలి. బయట నాకు క్లాసెస్ ఉన్నాయి, నేను వాటికి అటెండ్ అవ్వాలి. మీలాంటి ఎదవల కోసం నేను కూర్చొని ఇక్కడ మీరు ఏదో గేమ్స్ ఆడాలనుకొని, పరాచకాలు ఆడాలనుకొని కనుక నాతో మాత్రం పెట్టుకున్నారో చెప్తున్నా 7 సముద్రాల అవతలు ఉన్నా సరే ఎట్లా లాక్ రావాలనో నాకు బాగా తెలుసు మిస్టర్. ఈ ప్లేస్లో కూర్చున్నాను అనంటే ఏదో అలా వచ్చేసి నేను ఇలా కూర్చోలా. చాలా దాటుకుని, చాలా ఎదుర్కొని, ఎదవలు ఎంతమంది ఉన్నారో మట్టి గరిపించి ఇక్కడ కూర్చున్నా. నా గురించి కొంతమందికి చాలా బాగా తెలుసు. ఎదవ వేషాలు కనుక వేశారో నన్ను తట్టుకోవడం మాత్రం చాలా కష్టం, నేను చెప్తున్నాను. ఇది కేవలం వార్నింగ్. ఇంకొకసారి ఎవరైనా సరే నేను చెప్తున్నాను నన్ను డిస్టర్బ్ చేసిన. ఇంకొకటి, మా ఫోన్ కాలర్స్ని మాత్రము మీరు ఒకసారి ఇష్యూ చెప్పండి, వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మీ సొమ్మేం పోవట్లేదు కదా, మీ సొమ్మేం పోవట్లేదు కదా. వాళ్ళు నాకున్న టైం షెడ్యూల్ని వాళ్ళు మీకు అడ్జస్ట్ చేస్తారండి. ఇంకొకటి కూడా, నేను ఇక్కడ చెప్తున్న నా అపాయింట్మెంటు డైరెక్ట్గా మీరు నన్ను కలవాలంటే ఇట్ టేక్స్ టైం అని చెప్తున్నాను. నేను కనీసం 2-3 ఎపిసోడ్స్లో కాదు, 4-5 ఎపిసోడ్స్లో నేను చెప్పాను. మీరు ఫాలో అవ్వండి దయచేసి. ఎందుకంటే నేను డైరెక్ట్గా రావాలి అని అంటే నా డైరెక్ట్ టైంని నేను ఒక 1 అవర్ అని ఇక్కడ కూర్చున్నాను అని అంటే ఆ 1 అవర్ కాస్త నాకు 2-3 అవర్స్ గడిచిపోతుంది. మిగిలిన షెడ్యూల్ ఏమవ్వాలి చెప్పండి నాకు. అందుకని వాటన్నిటికీ నేను టైం సెట్ చేసుకుంటానికి కొంత టైం పడుతుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఇంకా నాకు ఇవే ఒత్తిళ్ళు కనుక నాకు వచ్చినాయి అని అంటే మాత్రం నేను బయట కౌన్సిలింగ్స్ మానేయాల్సి వస్తుందండి. ఎందుకంటే నాకు అవసరం లేదు. బికాస్ నాకు క్లాసెస్ ఉన్నాయండి, నాకు చాలా ఉన్నాయి. నాకు ఇవి ఒక్కటే కాదండి, నాకు అనంతమైనటువంటి నాలెడ్జ్ నేను నేర్చుకోవాల్సింది ఉంది, నేను ఇవ్వవలసింది ఉంది జనాలకి. అంత వాల్యుబుల్ టైం నాది. అంతేగాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి కనుక మా పిల్లల్ని కనుక ఎవరైనా సరే ఇలాంటివి కనుక చేశారో వెతుక్కుంటూ వస్తా బిడ్డ, జాగ్రత్త. తమాషాలు పడుతున్నారా? ఇక్కడ ఈ సీట్లో కూర్చొని మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? లేదు, ఈ స్థాయికి వచ్చి ఇంతమంది రిసీవ్ చేసుకోవడం అంటే తమాషా అనుకుంటున్నారా? నేనే బట్టి సబ్జెక్టులు తీసుకురావటం లేదు నాగరాజు గారు. 25 సంవత్సరాలుగా ఎంతమంది ఆడపిల్లల కన్నీళ్ళలో చూశాను, ఎన్ని మోసాలో చూశాను, ఎంత దాష్టీకమో చూశాను, ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ వల్ల నాశనం అయ్యారో చూశాను, ఆడవాళ్ళు మగాడి కాలి కింద పడి నలిగిపోయిన వాళ్ళని నేను చూశాను. స్వయంగా నేను అనుభవించినటువంటి టార్చర్లు కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా ఇంకొకళ్ళకి, నేను నా జీవితంలో జరిగినటువంటివన్నీ కూడా ఇంకొకళ్ళకి ధైర్యంగా నూరిపోస్తున్నాను. నేను చెప్తున్నాను కదా. ఇంకేంటి విమర్శలు, విమర్శించండి, నాకు సంబంధం లేదు, నేను పట్టించుకోను నాగరాజు గారు. ఎందుకని అంటారేమో, ఇక్కడ కూర్చునే దమ్ము లేనాడు విమర్శిస్తాడు, అక్కడ ఇక్కడ ఉండి ప్రూవ్ చేసుకోండి. మీరు కావాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు ఇక్కడికి రాలేని వాళ్ళు, ఇక్కడికి చేయలేని వాళ్ళు ఇక్కడే రావాల్సిన అవసరం లేదు. మీరు అంత గొప్పగా ఉండాలి అనుకుంటే దే కెన్ ప్రూవ్ అట్ ఎనీ స్టేజ్, ప్లాట్ఫామ్స్ అండి. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? జాగ్రత్త. నాకు చాలా ఓర్పు ఉంది, నేను చెప్తున్నాను కదా. సంవత్సరాల తరబడి ఓర్పు ఉంటుంది నాకు, గంటల తరబడి ఓర్పు ఉంటుంది. ఒక్కసారి నేను చీ అని అనుకున్నాను, నేను టార్గెట్ పెట్టడం తలుచుకుంటే మాత్రము చుక్కలు చూపిస్తా బిడ్డ మీ అందరికీ కూడాను. జాగ్రత్త. पनी डिस्टर्ब अवुतुंदी नागराज गारू वै शुड ऐ वेस्ट मई टाइम फॉर दिस ब्लडी फूल्स नेनेंदुकु ना टाइम वेस्ट चेयाले तमाषा पड़ुतुन्नारा इड कूसुन्नारंटे मीरु एम माट्लाडिते नेनु अदि भరించడానికి ना వెనుక ఉంది సైన్యం తెలుసా మీకు ఇక్కడ ఊరికనే కూసోలా నా సెక్యూరిటీ నేను ఫామ్ చేసుకోకుండా నేను కూసోలాడా పెట్టి చూడండి ఏమొస్తదో చూస్తారు కాబట్టి ఆడదంటే అలుసుగా తీసుకొని తీసుకున్నారు అనుకోండి అలుసు నలుసైతది కంట్లో జాగృత ఓర్చుకున్నాను నేను కానీ ఇప్పుడే చెప్పాను కదా ఓర్పుకు హద్దు ఉంటుంది వార్నింగ్ వచ్చాను ఇప్పుడు దీన్ని దాటి ఉంటే చేతల్లోకి దిగాల్సి వస్తుంది ఇంకొకటి నేనంటూ ఒక ఇష్యూ మొదలు పెట్టానా బిడ్డ మీ చరిత్రలు మొత్తం రోల్ అవుతాయి జాగృత ఎందుకంటే డక్కా ముక్కిలు తిని కూర్చున్నాను నేను ఇక్కడ నేనేం సహజంగా రాలా అడ్డదారులు తొక్కి రాలా అడ్డంగా రాలా చాలా కష్టపడి చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఉన్నాను నా లైఫ్లో అదే ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలా వెదవలు ఎంతమంది నా చుట్టూ ఫెన్సింగ్ లేసి ఎంతమంది ఎన్ని టార్గెట్లు చేసినా ఎవ్వడికి దొరకలా ఎవ్వడికి చిక్కలా నేను చాలామంది నన్ను తొక్కేయాలని చూసినారు తొక్కేసిన ప్రతిసారి వంద రెట్ల నేను ఎదిగి చూపించినా తప్పితే యాడ దిగజార్లా దిగిపోలా గుర్తుపెట్టుకోండి మహిళ వ్యక్తిత్వాన్ని కించపరిచే హక్కు ఎవడికి ఇచ్చాడండి ఎవడిచ్చాడు వీళ్ళందరికీ తమాషాలు పడుతున్నారా తమాషాలు అడిగేవాడు ఎవరు లేరని నేను ప్రతి దాంట్లో అదే చెప్తున్నా రెస్పాండ్ అవ్వండి జాగృత నేను ఒక్కదాన్నే అనుకుంటున్నారేమో ఒక్కదాన్ని నేను కదిలానంటే వెనక ఎన్ని ఉన్నాయో ఎన్ని వ్యవస్థలు ఉన్నాయో ఎన్ని సంస్థలు ఉన్నాయో తెలుస్తుంది మీకు తమాషాలొద్దు।